హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అభిబాల వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వేస్ట్గా పడేసేటువంటి రైస్ బ్యాగ్స్ తోటి ఇలాంటి అందమైన లంచ్ బ్యాగ్స్, పిల్లల కోసం ఉపయోగపడే లంచ్ బ్యాగ్స్, అలాగే మల్టీపర్పస్ బ్యాగ్స్ని ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం ఇప్పుడు ఒక రైస్ బ్యాగ్ని తీసుకుందాం. ఫ్రెండ్స్, రైస్ బ్యాగ్ పెద్దదైతే ఒకటి సరిపోతుంది, ఒకవేళ చిన్నవైతే రెండు తీసుకోండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఫోర్ లేయర్స్ రావాలన్నమాట. మనం రెండు పెట్టుకున్నా ఒకటి పెట్టుకున్నా ఈ విధంగా ఫోర్ లేయర్స్ వచ్చేలాగా చూసుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మన స్కూల్కి తీసుకెళ్లే లంచ్ బ్యాగ్ ప్రిపేర్ చేసుకోవడానికి మనం ఇప్పుడు మార్క్ చేసుకుంటున్నాం. ఫ్రెండ్స్, పొడవు వచ్చేసి 12 ఇంచెస్, వెడల్పు 16 ఇంచెస్ ఉండేలాగా ఈ విధంగా స్క్వేర్ షేప్లో మార్క్ చేసుకోవాలి. పొడవు 12 ఇంచెస్ ఉండాలి, వెడల్పు 16 ఇంచెస్ ఉండాలి. సో ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత కార్నర్స్లో, కింది వైపు కార్నర్స్లో మనకి 3.5 ఇంచెస్ పొడవు అండ్ 3.5 ఇంచెస్ వెడల్పు ఉండే విధంగా స్క్వేర్ షేప్లో మనం ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. ఇప్పుడు క్లాత్ని కూడా అదే విధంగా ఫోల్డ్ చేసుకొని ఫోర్ లేయర్స్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు 2 లేయర్స్ కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, తర్వాత ఇంకో 2 లేయర్స్ కట్ చేస్తాను. మొత్తం 4 లేయర్స్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు లోపల లైనింగ్కి వేరే క్లాత్ వేసుకోవాలనుకుంటే ఇవి 2 లేయర్స్, అవి 2 లేయర్స్ కట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను రెండింటికి కూడా ఒకటే క్లాత్ యూజ్ చేస్తున్నాను కాబట్టి 4 లేయర్స్ కట్ చేసుకున్న నేను క్లాత్ని కూడా. ఈ విధంగా 4 లేయర్స్ కట్ చేసుకోవాలి. 4 లేయర్స్ కట్ చేసుకున్న తర్వాత నేను ఈ విధంగా ఒక పింక్ క్లాత్ని 4 ఇంచెస్ వెడల్పుతోటి తీసుకుంటున్నాను. 4 ఇంచెస్ వెడల్పుతోటి పొడవు మనకి హ్యాంగింగ్స్కి ఎంత అవసరం అనుకుంటే అంత పొడవు తీసుకొని కట్ చేసుకోవాలి. అదేవిధంగా రైస్ బ్యాగ్ని కూడా 4 ఇంచెస్ వెడల్పుతోటి పొడవుగా కట్ చేసుకొని ఈ విధంగా ఆ పీసెస్ని యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా పీసెస్ అన్నిటినీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇందాక కట్ చేసుకున్నటువంటి క్లాత్ని కూడా రెండింటినీ కూడా కలిపి ఈ విధంగా కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఈ క్లాత్ని మరియు రైస్ బ్యాగ్ యొక్క పీసెస్ ఉన్నాయి కదా, వీటిని ఈ విధంగా ఫోల్డ్ చేసి బారుగా కుట్టుకోవాలి. సో కింద ఎడ్జ్ వరకు ఈ విధంగానే కుట్టుకోవాలి. సో ఈ విధంగా కుట్టుకున్న తర్వాత రెండో వైపు కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఒకేసారి ఫోల్డ్ చేసి కుట్టుకోవడానికి కుదరదు, ఎందుకంటే కింద రైస్ బ్యాగ్ వేస్తున్నాం కాబట్టి ఫోల్డ్ చేయడం కష్టమవుతుంది. అందుకని ఫస్ట్ ఒకవైపు ఫోల్డ్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. తర్వాత రెండో వైపు ఫోల్డ్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా కుట్టు అనేది ఈ విధంగా బార్కు వేసుకుంటూ వెళ్ళాలి. మీ బ్యాగ్ హ్యాంగింగ్స్ కోసం ఫ్రెండ్స్ ఇది. ఈ విధంగా ఇది స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం రైస్ బ్యాగ్స్ని అండ్ క్లాత్ని కట్ చేసుకున్నాం కదా, ఈ రైస్ బ్యాగ్స్ని 2 లేయర్స్ అండ్ క్లాత్ 1 లేయర్ పెట్టుకొని
మూడింటిని కూడా జాయింట్ చేసుకోవాలి. మొత్తం చుట్టూ కుట్లేసుకొని జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత రెండోది కూడా ఇదే విధంగా జాయింట్ చేసుకోవాలి. రెండో సైడ్ కూడా టూ రైస్ బ్యాగ్ పీసెస్ అండ్ ఒక క్లాత్ పీస్ ఈ విధంగా మొత్తం కలిపి జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు రెండు పీసెస్ని జాయింట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందాక హ్యాంగింగ్స్ కోసం కుట్టుకున్నటువంటి ఈ క్లాత్ని మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక పీస్ని తీసుకొని ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా సెట్ చేసుకొని నేను ఎక్కడి నుంచి అయితే హ్యాంగింగ్స్ పెట్టుకుంటున్నానో అక్కడి నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. అలాగే రెండో వైపు కూడా అదేవిధంగా స్టిచ్ చేసుకోవాలి. అండ్ సెకండ్ దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మరీ లెంగ్త్ ఎక్కువగా ఉందనుకుంటే కొంచెం మనం ఎంత లెంగ్త్ కావాలనుకుంటున్నామో దానికి సరిపడా సెట్ చేసుకొని ఎక్సెస్ ఉన్నటువంటి క్లాత్ని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక పార్ట్ కుట్టడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ పార్ట్ కూడా ఆ విధంగా తీసుకొని దీనికి నేను పాకెట్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ పాకెట్ అనేది వెడల్పు అనేది మన హ్యాంగింగ్స్ పెట్టుకుంటాం కదా దాని కిందకు వచ్చేలాగా మనము వెడల్పు అనేది తీసుకొని కట్ చేసుకోవాలి. దీనికి నేను ఈ విధంగా ఒక కొంచెం పింక్ కలర్ క్లాత్ తోటి ఈ విధంగా కుట్టుకుంటున్నాను. ఈ విధంగా బోర్డర్ కుట్టుకున్న తర్వాత మనం కరెక్ట్గా ఇది హ్యాంగింగ్స్ కిందకు వచ్చేలాగా మనం ఈ విధంగా సెట్ చేసుకొని దాని మీద హ్యాంగింగ్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి.
సో ఈ విధంగా రెండు పార్ట్లు స్టిచ్ చేసుకోవటం కంప్లీట్ అయిపోయిన తర్వాత క్లాత్ సైడు లోపలికి పెట్టుకొని రైస్ బ్యాగ్ సైడ్ ఉండేది బయట వైపుకి పెట్టుకొని ఈ విధంగా ఎడ్జెస్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా అంచులు కింది వైపు కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. మనం కార్నర్స్లో స్టిచ్ చేయకూడదు. కింది వైపు సైడ్స్లో మాత్రమే మనం రెండు పార్ట్స్ని జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్స్ ఉన్నాయి కదా, ఈ కార్నర్స్ రెండింటిని కూడా ఈ విధంగా కలిపి అట్లా, సో ఈ విధంగా కలిపి మనం జాయింట్ చేసుకోవాలి. ఈ కార్నర్స్ దగ్గర చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత చివరికి వచ్చిన తర్వాత మనం బ్యాగ్ని ఈ విధంగా తిప్పుకొని సో ఈ విధంగా తిప్పుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని బార్కి మళ్ళీ సైడ్న స్టిచ్చెస్ వేసుకోవాలి. ఇది నేను ఏ విధంగా వేస్తున్నాను జాగ్రత్తగా గమనించండి. ఇదే విధంగా మనం స్టిచ్చెస్ వేసుకోవాలి. సెకండ్ సైడ్ కూడా అదే విధంగా మనం స్టిచ్చెస్ వేసుకోవాలి. సో కార్నర్ రెండో సైడ్ కూడా ఇదే విధంగా లాంగ్ స్టిచ్చెస్ వేసుకోవాలి. రెండో సైడ్ కూడా ఇదే విధంగా కార్నర్స్లో స్టిచ్చెస్ వేసుకోవాలి ఫ్రెండ్స్. సో రెండు వైపులా స్టిచ్చెస్ అనేవి కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాగ్ ఓవర్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. లోపల వైపు సో ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా తిరగేసుకోవాలి. తిరగేసుకుంటే బయట వైపు లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు దీనికి మనం లైనింగ్ అటాచ్ చేసుకోవాలి. లైనింగ్ నేను సేమ్ క్లాత్ తీసుకున్నా, మీరు వేరే క్లాత్ కూడా యూజ్ చేసుకోవచ్చు. పాలిస్టర్ యూజ్ చేసుకుంటే బెటర్. సో ఈ విధంగా లైనింగ్ క్లాత్ ఎడ్జెస్ అనేటువంటివి స్టిచ్ చేసుకోవాలి. సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఈ కింది పార్ట్ అనేది కంప్లీట్గా కుట్టకూడదు, కింద కొంచెం ఓపెన్ వదిలిపెట్టుకోవాలి. జస్ట్ కొంచెం స్టిచ్ చేసుకొని అండ్ అటు సైడ్ కూడా జస్ట్ ఒక 2 ఇంచెస్ అలా స్టిచ్ చేసుకోవాలి. కింది వైపు ఓపెన్ వదిలేసుకోవాలన్నమాట. సేమ్ ఇందాక మనం బ్యాక్ స్టిచ్ చేసుకున్నట్టు లైనింగ్ కూడా సేమ్ సైడ్స్ని విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇందాక ఒకవేళ సైడ్ ఈ కార్నర్స్లో ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో అర్థం కాకపోతే ఇప్పుడు కంప్లీట్గా బాగా అర్థమవుతుంది చూడండి. సో ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి.
సేమ్ అదేవిధంగా రెండో వైపు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ కుట్టుకోవడం కంప్లీట్ అయింది. ఇప్పుడు బ్యాగ్ని లైనింగ్లోకి ఈ విధంగా ఇన్సెర్ట్ చేసుకోవాలి. లైనింగ్ అనేది లోపల వైపు ఈ విధంగా సెట్ చేసుకోవాలన్నమాట. స్టిచ్చింగ్ చేసిన వైపు బయటకు ఉండేలాగా మనం ఈ విధంగా సెట్ చేసుకొని ఈ హ్యాంగింగ్స్ అనేవి లోపలికి పెట్టుకొని ఈ విధంగా లైనింగ్ని అలాగే బ్యాగ్ని రెండింటిని కూడా జాయింట్ చేసుకోవాలి. సో ఈ విధంగా చుట్టూ జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక మనం కింది వైపున ఈ విధంగా హోల్ లాగా వదిలేసుకున్నాం కదా, ఈ హోల్లో నుంచి బ్యాగ్ని బయటకు తీసుకురావాలి. ఈ హోల్లోంచి బ్యాగ్ని బయటకు తీసుకొచ్చి ఇప్పుడు దాన్ని స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఆ లైనింగ్ని లోపలికి మడిచేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇంకో స్టిచ్ వేసుకోవాలి పైన. ఈ విధంగా చుట్టూతో స్టిచ్ వేసుకోవాలి. సో స్టిచ్ చేసేసుకున్న తర్వాత బ్యాగ్ ఓవర్ లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్ మనకి అందమైన పిల్లల స్కూల్కి తీసుకెళ్లే లంచ్ బ్యాగ్ అనేది రెడీ అయిపోయింది. కావాలంటే మీరు జిప్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. సో ఈ లైనింగ్ అనేది ఈ విధంగా ఉండటం వల్ల మనకి పిల్లలు అన్నం మెతుకులు పడేసినా కూడా క్లీన్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా పాకెట్లో స్పూన్స్ అవి పెట్టుకోవడానికి బాగుంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ సైడ్ కార్నర్స్లో మనం స్టిచ్చెస్ వేసుకున్నాం కదా, ఆ స్టిచ్చెస్ వేసుకోకుండా ఉంటే సేమ్ ఇదే కొలతలతోటి మనకి బ్యాగ్ అనేది ఈ విధంగా రెడీ అవుతుందన్నమాట, మల్టీపర్పస్ బ్యాగ్. ఫ్రెండ్స్ మనం ఈ బ్యాగ్కి జిప్ అటాచ్ చేసుకుంటే హ్యాండ్ బ్యాగ్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మనం కూరగాయలు తెచ్చుకోవడానికి లేదా కొద్ది మొత్తంలో సరుకులు తెచ్చుకోవడానికి ఇలా ఈ బ్యాగ్ని మల్టీపర్పస్లా యూజ్ చేసుకోవచ్చు. సేమ్ కొలతలతోటి కేవలం సైడ్ స్టిచ్చెస్ వేసుకోకుండా మనం రెండు డిఫరెంట్ బ్యాగ్స్ని రెడీ చేసుకున్నాం కదా. ఫ్రెండ్స్ మనం కార్నర్లో స్టిచ్చెస్ వేసుకున్నాం కదా, ఆ తర్వాత మనం సైడ్ స్టిచ్చెస్ లాంగ్ స్టిచ్చెస్ వేసుకున్నాం కదా, అవి వేసుకోకుండా ఉంటే మనకి ఈ మల్టీపర్పస్ బ్యాగ్ అనేది తయారవుతుంది. ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్ టు ఎంకరేజ్ మై ఛానల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.